సౌత్ ఆఫ్రికాలో పరిస్థితులు చాలా ఘోరంగా ఉండేవి అక్కడ ఉన్నటువంటి తెల్లవారు నల్ల జాతి వారిని ఎంతో కాలం అణిచివేశారు వివక్ష చూపించారు జాత్యహంకారం ప్రదర్శించారు నల్ల జాతి వారిని వేరు చేశారు జాతి వైషమ్యాలు హింసకు హత్యలకు దారితీస్తాయి ఆ దేశంలో శాంతి సందేశం ఇవ్వమని రవి జాక్రయాస్ని పిలిచారు రవి జాక్రయాస్ తన ప్రసంగంలో వారితో ఏమన్నాడంటే గాంధీ సౌత్ ఆఫ్రికాలో ఉద్యమాలు చేశాడు అహింస మార్గాన్ని గాంధీ ఎంచుకున్నాడు గాంధీ ఎక్కడికి వెళ్ళినా కొత్త నిబంధన తీసుకువెళ్ళేవాడు ఆయన రూమ్లో గోడ మీద ప్రభు బొమ్మ ఉండేది రవి జక్రియాస్ అనే నేను గుజరాత్లో అహ్మదాబాద్లో సబర్మతి ఆశ్రమానికి వెళ్ళాను గాంధీ అనేక సంవత్సరాలు ఆ ఇంటిలో ఉన్నాడు ఇప్పుడు అది ఒక మ్యూజియంగా ఉంది ఆ గోడ మీద ఒక వాక్యం నేను చదివాను బెట్రాన్ రజల్ అనే నాస్తికుడు ఆ మాటలు ఇట్ ఈజ్ డౌట్ఫుల్ దట్ ద మెథడ్ ఎంప్లాయిడ్ బై గాంధీ వుడ్ హ్యావ్ ఎవర్ సక్సీడెడ్ ఎక్సెప్ట్ దట్ హీ వాజ్ అ టు ద కాన్షియన్స్ ఆఫ్ ఎ క్రిస్టియనైజ్డ్ పీపుల్ గాంధీ చేసిన ఉద్యమం ఫలించింది అంటే దానికి కారణం బ్రిటిష్ వారు క్రైస్తవులు కాబట్టే వారు క్రైస్తవులు కాబట్టే గాంధీ మాటలు వారి హృదయాల్లోకి చొచ్చుకుపోయాయి ఒక నాస్తికుడు బెట్రాన్ రజల్ అన్న మాటలు రవి జక్రయాస్ ఆ విధంగా వారికి గుర్తు చేశాడు ఈ సౌత్ ఆఫ్రికాలో మీరు చేస్తుంది ఏంటి తెల్లవారు ఒక పక్క నల్లవారు ఒక పక్క తెల్లారి లిగిసిన దగ్గర నుండి మీరు తన్నుకుంటూ ఉన్నారు హింసకు పాల్పడతా ఉన్నారు యేసుక్రీస్తు చెప్పింది ఇదేనా అని వారిని నిలదీశాడు రవి జక్రయాస్ మాటలు విని తెల్లవారు నల్లవారు ఇద్దరు ఆలోచించారు ప్రభుత్వం తెల్లవారి చేతిలో ఉంది నల్లవారి నాయకుడు నెల్సన్ మండేలా నెల్సన్ మండేలాని తీసుకుని వెళ్ళి జైల్లో వేశారు నెల్సన్ మండేలా తన జైలు గదిలో గోడ మీద యేసు ప్రభు ఫోటో పెట్టుకున్నాడు ఈరోజు వరకు కూడా ఆ జైలులో ఆ ఫోటో అక్కడే ఉంది గాంధీ తన గోడ మీద యేసు ప్రభు ఫోటో పెట్టుకున్నట్లు నెల్సన్ మండేలా కూడా తన గోడ మీద యేసు ప్రభు ఫోటో పెట్టుకున్నాడు అహింస మార్గములో ఆ విధంగా తెల్లవారితో పోరాడి జాతి వారు స్వాతంత్రం తెచ్చుకున్నారు